గుంటూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో అడిషనల్ ఎస్పీ మహేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పక్క రాష్ట్రాల మద్యం ఏపీలో విక్రయించేందుకు అనుమతులు లేవన్నారు. పోలీసులు చేపట్టినటువంటి విస్తృత తనిఖీలో పశ్చిమ గోదావరి జిల్లా కోడూరుకు చెందినటువంటి మురళీకృష్ణ వద్ద 232 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టుబడిన మద్యం సీసాల విలువ 215,000 ఉంటుందని తెలిపారు. నిందితుడు మురళి పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకువచ్చి విక్రయిస్తుంటాడని తెలిపారు. గతంలో కూడా అతన్ని పట్టుకోవడం జరిగిందన్నారు. అదర్ స్టేట్ నుంచి మద్యం ఇక్కడ అమ్మటం అనేది బ్యాన్ అఫెన్స్ కాబట్టి ఆ ప్రక్రియలో ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా నిన్న ఒక కుక్కల మురళీకృష్ణ అని ఇది నేటివ్ ఆఫ్ కోడూరు వెస్ట్ గోదావరి అతని దగ్గర 232 తెలంగాణ స్టేట్ లిక్కర్ బాటిల్స్ పట్టుకోవటం అయినాయి. దాని వాల్యూ 215,000. ఇవన్నీ కూడా కొన్ని లేని బ్రాండ్లు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటాడు. ఇతని మీద ఆల్రెడీ టూ టౌన్లో గతంలో ఒక కేసు కూడా నమోదైంది A6 కింద. సో ఈ క్యాచ్లో మా టీం అంతా కూడా చక్కగా పనిచేసి చేశారు. సో ఇలాంటివి కూడా ఇంకా సమాచారం ఏమన్నా ఉన్నా కూడా మేము పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాన్ఫిడెన్షియల్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తాము. సో యూ కెన్ షేర్ ఇన్ఫర్మేషన్. ఈ యొక్క చట్టరీత్యా ఇలాంటి మన వీటిని అఫెన్స్ని ఎన్ఫోర్స్ చేయడమే మా సభ్య యొక్క ముఖ్య పరిధి కాబట్టి డెఫినెట్గా విల్ డూ మోర్ ప్రోగ్రెస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.